బాపట్లలో ఏపీపీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. జే అంటే జగన్, పి అంటే పవన్, ఇదే బీజేపీ. లేకపోతే ఏకపోతే ఒక్క సీట్ అన్నా గెలిచిందా బీజేపీ పార్టీ? ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్క ఎంపీ అయినా ఉన్నాడా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి? అయినా కూడా ఒక్క ఎంపీని గెలవకపోయినా, ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా ఈ రోజు బీజేపీ పార్టీ రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు, ఇటు జగన్ అన్న గారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు తొత్తుల పార్టీలు కాబట్టి. అందుకే చెప్తున్నాం, అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు అధికారం లేకొచ్చిన మొట్టమొదటి రోజే మొట్టమొదటి ఫైలు మీద, అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రత్యేక హోదా ఫైలు మీద నేను సంతకం పెడతానని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని తలెత్తుకునేలా మనకు రాజధాని రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు మన బిడ్డలకు జరగాలన్నా, ఏ మేలు మన రైతులకు జరగాలన్నా, ఏ ఒక్క మన రాష్ట్రానికి జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, రైతు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది సాధ్యం అవుతుందని మరొకసారి రాజశేఖర్ అని వీడ ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటుంది. మరొకసారి ఇంతమందిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. మరొకసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే, అందరికి నమస్కారం బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.